वेलकम बैक टू शंकर नारायण यूट्यूब चैनल नीन वीडियो मंची क्रैक ऐप चूपे एडिटिंग ऐप इधे चाला अंत चाला ईजी विदिन सेकेंड्स एडिटिंग से ऐप सो ई वीडियो मेरे एंड वर्क चूँ फर्स्ट टाइम मैं चैनल विजिट सब्सक्राइब चेयंडि अलागे मी फ्रेंड्स के एवरकैना वीडियो शेयर चेयंडि ओक लाइक चेयंडि मी नुंचि नेनु कोरुकुने सपोर्ट अनेदि मंचि सपोर्ट इस्तारनि अनुकुंटुन्नानु इदि मंची एडिटिंग ऐप अंडि इदि चाला बागा यूज अवुतुंदि अंदरिकी ओकसारि चूसुकुन्नट्लयिते गनुक प्ले स्टोर लो दोरुकुतुंदि इदि चूडंडि 4.7 रेटिंग कूडा इच्चिंडु मंचिगा उंदि सो ई विधंगा अनेदि मनं కింద మనం చూపిస్తున్న స్లైడ్ చూపిస్తున్నారు కదా ఆ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు సో ఈ యాప్ని మనం వెంటనే డౌన్లోడ్ చేసేసుకుందాం ఈ యాప్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ అయిపోయింది ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసినట్లయితే ఇంకా ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో దీంట్లో వచ్చేసి ఓన్లీ 4 ఆప్షన్స్ ఉంటాయి 4 అదిరిపోయే ఫీచర్స్ ఉంటాయండి దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ ఫస్ట్ చూపిస్తాను మీకు ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది సో ఫస్ట్ నేను వచ్చేసి ఒక ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను అదాన్ని వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఐ మీన్ దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది సో ఇప్పుడు చూడండి డౌన్లోడ్ అయిపోయింది మనకు వచ్చేసి ఏదైనా పిక్ తీసుకోమని అడుగుతుంది మనం వచ్చేసి ఏదో ఒక పిక్ నిచ్చేద్దాం నేను వచ్చేసి నా పిక్ ఏదో ఒక సంథింగ్ ఒక పిక్ నిచ్చేసాను అది వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటుంది సెలెక్ట్ చేసుకొని చూడు విత్ ఇన్ సెకండ్స్ అంటే సెకండ్స్లో మొత్తం చేంజ్ అయిపోయింది మనం ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఈ పిక్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని కావాలంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బెస్ట్ యాప్ అండి ఇంకా ఇది అయిపోలేదు ఈ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూడండి ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో మొత్తం చూపిస్తాను చూడండి ఇంకా నేను వచ్చేసి కింద చాలా ఉన్నాయి కదా బ్యాక్గ్రౌండ్స్ నేను చూడండి ఏదో ఒకటి ఇంకోటి సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసినట్టు ఇది ఒకటి వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఫిదా అయిపోతారు అంతే చూడండి ఇంకా పైన కూడా చాలా హ్యాపీ న్యూ ఇయర్ సంథింగ్ నేచర్ యానిమల్స్ యానిమల్స్ సంబంధించింది అన్నీ చాలా ఉన్నాయి చూడండి యానిమల్స్ సంబంధించినవి యానిమల్స్ పక్కన మీరు ఉన్నట్టు లేదంటే సంథింగ్ ఇంకా సమ్ బ్యాక్గ్రౌండ్స్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి మీరు చూసినట్లయితే కింద చూపిస్తున్నాయని చూడండి అదే ఇది ఒక బ్యాక్గ్రౌండ్ సీతాకోకచిలుకలు సంథింగ్ సమ్ బ్యాక్గ్రౌండ్స్ సూపర్ బ్యాక్గ్రౌండ్స్ ఒక్కసారి సెలెక్ట్ చేసిన జస్ట్ సెలెక్ట్ చేస్తే సార్ ఆటోమేటిక్గా వెంటనే మొత్తం చేంజ్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఆ విధంగా డౌన్లోడ్ అయిపోతే వెంటనే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోతుంది సో కొంచెం మనం ఏమైనా మనకు నచ్చలేదు అనుకోండి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కొంచెం మన పిక్కిన అట్లా సైడ్ జరిపి మిడిల్ జరిపి అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మనం సెట్ చేసుకోవచ్చు అది చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి బ్రా బ్యాక్గ్రౌండ్స్ వెళ్తున్నాయి సో అలాగే ఇంకో బ్యాక్గ్రౌండ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఇంకో బ్యాక్గ్రౌండ్ విత్ ఇన్ సెకండ్స్లో చాలా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు ఆ విధంగా ఉంది సేవ్ అయిపోయింది అక్కడ పైన టిక్ మార్క్ అప్లై అయిన ఉంటుంది ఆ టిక్ మార్క్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ చూడండి స్క్వేర్ సెకండ్ ఆప్షన్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ స్క్వేర్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసి సంథింగ్ ఏదో ఒక పిక్ తీసుకుందాం దీంట్లో కూడా ఇదే పిక్ తీసుకున్న సేమ్ పిక్కే ఇక్కడ కూడా సో చూడండి ఇక్కడ కూడా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎఫెక్ట్స్ చేంజెస్ ఉంటే మన ఫోటో కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది చూడండి మీకు అబ్జర్వ్ చేయండి అప్పుడే చేంజ్ అయిపోతూ ఉంటుంది అంటే పిక్ అలాగే ఉంటుంది జస్ట్ బ్యాక్గ్రౌండ్ సంథింగ్ మొత్తం ఓవరాల్గా పిక్ మొత్తం లొకేషన్ చేంజ్ అయిపోతుంది ఒకసారి చూడండి మీకు నచ్చిన దాన్ని నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు ఈ యాప్ రేటింగ్ కూడా 4.7 ఇచ్చాడండి అందుకే మంచి యాప్ కాబట్టి సో ఈ విధంగా మనం ఏది కావాలంటే అది తీసుకొని సెట్ చేసుకోవచ్చు పైన బ్రైట్నెస్ పెంచుకోండి తగ్గించడానికి ఏది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు ఓకే
ఇవి కూడా చాలా ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ పైన టిక్ మార్క్ ఒకటి అప్లై చేసేయండి, వెంటనే అప్లై అయిపోతుంది, సేవ్ అయిపోతుంది వెంటనే. దీనికి బార్డర్స్ కూడా ఉన్నాయి, బార్డర్స్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఎనీ బార్డర్ సంథింగ్ మనకి ఏ బార్డర్ నచ్చితే ఆ బార్డర్ సెలెక్ట్ చేసుకోవడం, అప్లై కొట్టేయడం, ఫాస్ట్గా సేవ్ అయిపోతుంది. అంతే, సేవ్ అయిపోయింది. సో అలాగే ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అయిపోయింది, ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కెమెరా చూడండి. ఒకసారి కెమెరా అంటే మనం ఇప్పుడు వచ్చేసి అన్నీ మనము జస్ట్ మన మొబైల్లో ఉన్న ఫొటోస్ చూసాము. ఇప్పుడు కెమెరా యూజ్ చేసి కూడా ఆటోమేటిక్గా మనం తీసిన ఫోటోని వెంటనే సేమ్ ఫీచర్స్ ఉపయోగించి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, ఎక్సలెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. అలాగే ఇంకోటి వచ్చేసి కాలేజెస్ అని కింద ఇంకొక ఆప్షన్ ఉంది కదా, థర్డ్ వన్ ఆప్షన్ అది చూడండి. థర్డ్ వన్ ఆప్షన్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది. మన సంథింగ్ ఏదైనా ఫొటోస్ మనము మన లవర్ ఫోటో సంథింగ్ మనము మన ఫ్రెండ్స్ ఫోటో మనము మన వైఫ్ ఫోటో అండ్ డాడీ మదర్ ఫోటో అండ్ మదర్ అండ్ మన ఫోటో ఇలా మొత్తం ఒక్కసారి రెండు ఫోటోలు సెలెక్ట్ చేసుకుని టూ ఫోటోస్ ఒకేసారి సెలెక్ట్ చేసుకున్నారంటే చాలా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం అదే కింద చూపిస్తున్నట్టుగా చేంజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కూడా నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. మేము జస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే లేదు, ఆటోమేటిక్గా అదే చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇది మనకు ఇంకా కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం కూడా మనకి ఇంకా మన ఫోటో సరిగ్గా రాలేదు అనిపించింది అనుకోండి, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, ఓకే డన్, అప్లై చేసి సేవ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఈ ఫోర్ ఫీచర్స్ని చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.